హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక 91వ ఆస్కార్ వేడుకలో మన భారతీయ డాక్యుమెంటరీకి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునిత్ మోంగా నిర్మించిన పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఋతుక్రమ సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడిగ్రేడ్ డబుల్ నాప్కిన్లు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. వాటిని ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సాయపడ్డారు అన్నది ఈ డాక్యుమెంటరీ కథ. ఈ చిత్రానికి రేఖా జెహతబ్బి దర్శకత్వం వహించారు. ఆస్కార్ అవార్డును అందుకున్న సందర్భంగా రేఖా స్టేజ్పై ప్రసంగిస్తూ, ఓ మై గాడ్, మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్య గురించి నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది, నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇప్పటి వరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్కు నామినేట్ అయినప్పటికీ అవార్డుల విషయానికి వచ్చేసరికి చాలాసార్లు నిరాశనే ఎదురవుతోంది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ చిత్రం ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా నిర్మాత గునిత్ మోంగా ట్వీట్ చేస్తూ, మనం గెలిచాం, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆడపిల్ల తనని తాను ఓ దేవతలా భావించాలి అని పేర్కొన్నారు. ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.